वेलकम वेलकम टू एक्सेस राजा। ओके सो टॉक नंबर वन। हाय प्रदीप। వార్తలోని ముఖ్యాంశాలు। హౌ ఆర్ యు? ఐ యామ్ 90 రూపీస్ ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ 50 రూపీస్ ఫైన్. ఓ ఎక్కువ కట్టారు ట్యాక్స్. మీకోసం నెల్లూరు నుంచి వచ్చాను. ఓకే నెల్లూరు నుంచి వచ్చాను. ట్రైన్ లో వస్తుంటే నా మనసుతో ఒక కవిత రాశాను. అయ్యో పేపర్ పెన్ దొరకలేదు. రాక్స్ తో కడతారు రాక్ స్టార్. నేచురల్ గా ఉంటారు నేచురల్ స్టార్. సూపర్ గా ఉంటారు సూపర్ స్టార్. మా అందరికి నువ్వే యూత్ స్టార్ యూత్ స్టార్. నేను మీకు బిగ్ ఫ్యాన్ ని డైహార్ట్ ఫ్యాన్ ని. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏమిటది? మా ఫ్రెండ్స్ కవితలు చెప్పాక ఆ సర్ప్రైజ్ ఇస్తాను. కవిత చెప్పాకా? ఓకే నేను ఎదురు చూస్తూ ఉంటాను. థాంక్ యూ. మార్కెట్ అంటే సంత, రోడ్ లో ఉంటుంది గుంత. ప్రదీప్ నువ్వు అంటే మాకు అభిమానం అంతా. ఎవరైనా నీ జోలికి వస్తే తంత. ఇప్పుడు తనలాడు అవి ఎందుకులే అమ్మా. చాలా థాంక్స్. థాంక్ యూ. నెక్స్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ దుర్గా భవాని. దుర్గా బానవా? బానాను. ఏం చదువుతున్నావు? ఇప్పుడు కాలేజ్. కాలేజ్ అంటే? కాలేజ్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాబాని లాగారు. పైన తిరిగేది సీలింగ్ ఫ్యాన్, టేబుల్ మీద తిరిగేది టేబుల్ ఫ్యాన్, మెల్లగా తిరిగేది చిన్న ఫ్యాన్, ప్రపంచం అంతా తిరిగేది ప్రదీప్ ఫ్యాన్. ప్రదీప్ నీకు ఇంకొకటి చెప్పాలి. ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే, ఆమె పేరు పూజ. ఒకసారి విష్ చేయవా? ఇక్కడ ఉందా? అక్కడ ఉందా? ఇక్కడే ఉందా? ఏ పూజ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీదా? నీదా? నీది నీది వచ్చినప్పుడు చాక్లెట్. చాక్లెట్ ఏది? చాక్లెట్ తేలే. డబ్బులు లేవు. నువ్వు చాక్లెట్ తెచ్చినా? చూపి చాక్లెట్ చూపి. హ్యాపీ బర్త్డే. చాక్లెట్ ఎప్పుడు ఇస్తారు? రేపిస్తా అనుకున్నా. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ప్రియా. హాయ్ ప్రియా. బేబీ ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? ప్రదీప్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం నేను ఒక కవిత తీసుకొచ్చాను. కవిత తీసుకొచ్చారా? అరే సూట్ ఏది? కవిత. కవిత అంటే చెప్పడానికి. ఓకే. కానీ మస్తు క్యూట్ ఉన్నో నిజంగా. ఎంత క్యూట్. కవిత చెప్ప. ఎస్ తో స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్, ఓ తో స్టార్ట్ అవుతుంది అక్టోబర్, ఎన్ తో స్టార్ట్ అవుతుంది నవంబర్. ఎక్స్ప్రెస్ రాజా షో కి మాహి జోహార్. వన్స్ అగైన్ ఐ లవ్ యూ బేబీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హౌ స్వీట్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ భయ. హాయ్. హాయ్ భయ్. బలవంతండి వాయిస్. ఓ నీది కాదు ఇట. ఓకే ఓకే. హాయ్ భయ, దిస్ ఇస్ వినయ్. హాయ్ వినయ్. సైడ్ జరగండమ్మా. వినయ్ కిందరా. రిజాల్ దడదాడు. ఏ నిజంగా చాలా బాగుంది రా ప్యాంటు. ఎక్కడ కొన్నావు? జగద్గిరిగుట్ట. ఎక్కడ? జగద్గిరిగుట్ట. అక్కడే కొన్నావు? అరే ఈ సారి వచ్చినప్పుడు ఇంకోటి దగ్గర. నిజంగా చాలా బాగుంది. ఓకే భయ. వెరీ గుడ్. ఎంత? 500. అవునా? 500 దొరికేస్తుంది అక్కడ. ఇది 420. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్ కుదిరింది. మొత్తం 900 రెండు కొడేసావు. అబ్బాబా. సికింద్రాబాద్ కూడా అంతేరా? కొంచెం తక్కువ దొరుకుతుంటాయి. ఈసారి వచ్చినప్పుడు అంటే తీసుకెళ్ళి. మీరు ఎక్కడ ఉంటారు? కుద్దులాపూర్. కుద్దులాపూర్. మీ పేరేమన్నారు? వినయ్. వినయ్ గారు ఇప్పుడు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. చేసిన ఒక అరగంట తర్వాత ఇలా కనుక డాన్స్ చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది అనమాట. ఇలాగే చేస్తూ ఉండాలి. ఎక్కువ అరగకపోతే ఇట్టి అంటాడా క్లాపర్. కమాన్. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీపన. హాయ్. నా పేరు మనీష్. మనీష్. కవిత రాసుకొని వచ్చిన. ఎల్తో స్టార్ట్ అయింది ఎల్కేజీ. అమ్మా. యూతో స్టార్ట్ అయింది యూకేజీ. పీతో స్టార్ట్ అయింది పీకేజీ. నా కవిత ఎలా ఉంది ప్రదీప్ జీ? క్యాబే జీ జీ అద్దరిపై
హలో ప్రదీప్ గారు. హలో అండి. మీ నేమ్ 7 కదా, 7 లెటర్స్ వస్తాయి కదా, ఆ 7 లెటర్స్ మీద గిఫ్ట్స్ తీసుకొచ్చాను అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. దాని అయ్యా ఆడేడాడు, ఓ ఇది అర్థం కింద కూడా ఉంటుందా? కిమ్మని మీ సిస్టర్ నా బిగ్ ఫ్యాన్. ఈరోజు నా టైం బాగుంటుంది, టైం బాగుంటుంది అంటే ఏంటో అనుకున్నా. తను మీకు బిగ్ ఫ్యాన్, హాయ్ చెప్పు. సింధు, సింధు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ గిఫ్ట్. మౌనిక, 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 నైన్ నైన్, మౌనిక మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్నే లాగిందా ఇవన్నీ అక్కడే కొన్నారా నెల్లూరులో? మీరు కూడా నెల్లూరు చదువుతుంది ఐఏఎస్ ఇది మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ హెల్పింగ్ నేచర్ కి బుద్ధి. మీ లైఫ్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి చిన్న గిఫ్ట్. ప్రేమనే రెండు అక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనే నానింగిలో అలక్ష తారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా. నిజారి గారిదా, నిజారి గారిదా, నిజారి గారిదా, నిజారి బామగామబాని. థ్యాంక్ యూ సో మచ్, చాలా మెమరబుల్ గిఫ్ట్స్ అందజేశారు, ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు అందిస్తున్న ఈ సపోర్ట్ వల్లే, ఈ లవ్ వల్లే పర్ఫామ్ మేము ఇంత ఎంటర్టైన్ చేయగలం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఏంటి వాళ్ళ ట్రెండింగ్ టాపిక్? హాయ్ ప్రదీప్. హాయ్. ఈ రోజు మా ట్రెండింగ్ టాపిక్ సమ్మర్ కష్టాలు. సమ్మర్ కష్టాలా? సమ్మర్ నష్టాలు. నష్టాలు, కష్టాలు, నష్టాలు కూడా. సరే అమ్మా, కష్ట నష్టాలు మాట్లాడుకుందాం రండి. సమ్మర్ కష్టాల గురించి ఇప్పుడు ఈ టాపిక్ చేయబోతున్నాం. ఇందాక కూడా అదే చెప్పావుగా, మళ్ళీ రిపీట్ చేయడానికి. మళ్ళీ ఇంకా తగ్గలేదు నీకు? ఓకే, ఇప్పుడు పడుకుంటాం. ఎక్కడున్నారు మీరు ఇంతకి? ఇంట్లో. ఇంట్లో ఉన్నారు? మేము ఇంట్లో ఉన్నాం, ప్రస్తుతానికి పడుకుంటున్నాం. నైట్ అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్, బై బై బై. ఇడేవుడు దొంగ, దొంగ, దొంగ. ఓ కోడా, తెల్లారులే కోడి నైట్ వాకింగ్ వచ్చింది అంతే. కొంచెం సేపు పడుకుంటా. మార్నింగ్ అండ్ లేగండి, 12 అయింది టైం. సరే పో, చాయ్ తీసుకురా. ఇప్పుడు ఎక్కడికైనా చాయ్ తాగి బయటికి వెళ్దాం సార్. తీసుకో. మేము కాఫీ అడగలేదు మరి. వావ్, ట్రెండింగ్ టాపిక్. జాగ్రత్తమ్మ, రేఖలు జరిగిపోతాయి. బయటికి వెళ్దామా? కానీ చాలా ఎండ్ ఉంది కదా. ఏం కాదమ్మా, క్రీమ్ ఇస్తలే, రాసుకొని వెళ్దాము. సరే, నా దగ్గర ఒక క్రీమ్ ఉంది, అది ఇస్తాను, రాసుకొని వెళ్ళండి. ఓకేనా? ఏముంది, పకోడి పొట్లం పట్టినట్టు మొత్తం కట్టండి, కళ్ళొట్టు పెట్టండి. కాదు ప్రదీప్, కాదు ప్రదీప్, క్రీమ్ ఇదే ప్రదీప్. ఓ, ఎంత చల్లగా ఉంది, బాగుంది కదా. సమ్మర్ కదా. ఏంటి ప్రదీప్ ఇంత తెల్లగా ఉన్నావు, నువ్వు ఏసీలో ఉంటావా ఇంత తెల్లగా ఉన్నావు నువ్వు? ఏం లే, రోజు స్నానం చేస్తున్నా. అయ్యో, మేము కూడా రోజు స్నానం చేస్తాం. అవునా? డైలీ సిగ్గుపడుతుంది అంటే లేదే అమ్మా. ఏసీ అయ్యవా? ఎంత చల్లగా ఇప్పుడు బాగుంది ప్రదీప్. బ్యూటీ సీక్రెట్ తెలిసిపోయింది. ఏంటి, తెలిసిపోయిందా? ఏంటది, పడుకుంటే తెల్లగా అవుతారని ఎవడరా మీకు చెప్పింది? మరి మీరు డైలీ ఏసీలోనే ఉంటారు కదా. మీకు అది ఏసీ పనిచేస్తుంది అనిపిస్తుంది మీకు? ఎవరా మైకు రాలరా, నాకు మూడేళ్ళ నుంచి అదే డబ్బా పెట్టారు అక్కడ. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
ఎంత చల్లగా ఉందో, ఎంత బాగుంది. బయటికి వెళ్ళకంటే ఇంట్లో ఉంటేనే బాగుంది. ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం ఈ రోజు. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, ఆ వెన్నెల ఐస్ క్రీమ్, ఆ నాన్ వెజ్ ఐస్ క్రీమ్, ఆ వెజ్ ఐస్ క్రీమ్. ఏ బయట ఐస్ క్రీమ్ వచ్చింది, పదండి కొనుక్కుందాం, పదండి. ఏ అబ్బాయి ఏమేమి ఉన్నాయి? ఆ నాన్ వెజ్ ఐస్ క్రీమ్, దీంట్లో అన్ని జిల్ల పురుగులు అవన్నీ ఉన్నాయి. అదే నాన్ వెజ్ ఐస్ క్రీమ్. సరే కానీ ఒక ఐస్ క్రీమ్ ఎంత చెప్పు? అది 2000, ఇది 1000. 2000? మేము కొనాలనుకుంటున్నామా లేకపోతే ఆస్తులు అమ్ముకోవాలా? ఈ ఐస్ క్రీమ్ 2000 ఎందుకమ్మా? అన్ని వేలు పెట్టి తిను, అన్ని వేలు పెట్టి తిను. కొంటే కొనండి అమ్మా, లేకపోతే లేదు నేను వేరే ఏరియాకి వెళ్తాం. తినేశాక టేస్ట్ బాగుండి, రేపు హెల్త్ బాగుంటే రేపు ఇస్తాం డబ్బులు. ప్రదీప్ చూడు, ప్రదీప్ 2000 అంటే ఎలా కొనుక్కో? సగం కొరికే అప్పుడు ఏముండదు, ఆడి చచ్చినట్టు నీకే ఇవ్వాలి. ప్రదీప్ రా, ప్రదీప్ నువ్వు కూడా కొనుక్కో. ప్రదీప్ రా, ప్రదీప్. సరే ఎంత? 2000 అన్న. 5000 తీసుకో, తినండి. నేను తినను, నేను ఐస్ క్రీమ్ తింటే నా పళ్ళు జువ్వండం, జుమ్మని లాగడం. కొంచెం టేస్ట్ చేయండి ప్రదీప్. అరే దీనికి పుల్ల లేదు, నేను తినా. ఏడుదా పుల్ల, ఇదేది? ఏ కోన్ ఐస్ క్రీమ్. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెండింగ్ టాపిక్, క్లాప్స్ కమ్ ఆన్. థ్యాంక్ యూ మా సూపర్. ఏంది ఐస్ క్రీమ్ చాలా చేదుగుంది. నా ఐస్ క్రీమ్ చాలా అవ్వలేదా? నా ఐస్ క్రీమ్ చాలా చేదుగా ఉంది. నాది కూడా అంతే, బాగాలేదు. సరే ఇదేం ఐస్ క్రీమ్? సరే ఏదో ఒక ఐస్ క్రీమ్ తిందాం. అమ్మా ఫోన్లో చల్లగా ఉంది. కారిపోతుందిరా చేయంత. సరే ఇంకా పడుకుందాం, బయటికి వెళ్దాం కదా. ఇప్పుడే కదరా లేచారు. ఆఫ్టర్నూన్ ప్రదీప్. ఐస్ క్రీమ్ తిని అలసిపోయినట్టున్నారు. కొడుకోలమ్మ లేట్ అయిపోయింది. ఏ లేకండి, 5 అయిపోయింది అమ్మ. లేకమ్మా 5 అయిపోయింది. సాయంత్రం పొద్దున, సాయంత్రం ఓ మెద్దన కూడా పడుకో. బీచ్కి వెళ్తామమ్మా. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తారు బయటకి? చూసారా, వద్దు ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు ఎండ లేదు, బయటకి వెళ్ళి చూస్తాం ముందైతే. ఏ ఆంటీ ముసల్ది, మీ ఇద్దరు వెళ్ళండి. అవును మనం వెళ్తున్నాం మరి ప్రదీప్. అవును ప్రదీప్, నేను ఆల్రెడీ బీచ్ లోనే ఉన్నా. బీచ్ ఇప్పుడు ఏం చేయాలి, కూసో గవ్వలు ఏరుకుందాం. గవ్వలు ఏరుకుని ఇసుకతాం. ఏరుగెందుకు వచ్చింది రా బీచ్ లో? నీళ్ళు ఇటుండే కదరా, చేప ఇటుండింది కదా, ఇటేం చేస్తుంది? వాకింగ్ వచ్చిందా చేప? ఎవడో కూడా కోసుకుని ఉండుకు తినేస్తున్నాడు. ఏం కనిపిస్తుంది తొందర చెప్పండి, రియాక్ట్ అవ్వాలి నేను. అమ్మో చీమ, అమ్మో అకమాన్. నేను అందుకే బీచ్ రానంది. ఏంది స్కిట్టు, అరగంట ఐస్ క్రీమ్ తిన్నారు, పావుగంట బీచ్ లో ఎగిరారు, అయిపోయింది స్కిట్టు. సూపర్, ఇంకేమైనా ఎంత ఎక్స్ట్రా చేస్తాం? కానీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. యాసిస్ వచ్చింది, ప్రాబ్లం లేదు. నేను ఇప్పటివరకు ఒక్కళ్ళనే జాయిన్ చేయాలనుకున్నా, ఇప్పుడు ముగ్గురిని జాయిన్ చేయొచ్చు. తలకాయకి 500 ఇస్తారు నాకు. సూపర్.